వెల్కమ్ టు ఏబి ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చి టుడే జాబ్ అప్డేట్స్లో భాగంగా ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి 322 పోస్టులు, ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి ఆర్మ్ ఫోర్స్లో నావిక్ జనరల్ డ్యూటీ, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ యాంత్రిక అనమాట. సో మనకి ఇక్కడ క్వాలిఫికేషన్స్ వచ్చేప్పటికి ఇవ్వడం జరిగింది. మొత్తం టోటల్ వేకెన్సీస్ 322 అనమాట. ఇక్కడ జనరల్ డ్యూటీ 216, నావిక్ వచ్చేప్పటికి 35, యాంత్రిక్ మెకానికల్ సంబంధించి 13, ఎలక్ట్రికల్ 9, ఎలక్ట్రానిక్స్ 5 అనమాట. సో మ్యాథ్స్ ఫిజిక్స్ సబ్జెక్ట్తో ఇంటర్మీడియట్ అయితే కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. 18 to 22 ఇయర్స్ ఏజ్ కలిగి ఉండాలి. మనకు అదేవిధంగా ఇక్కడ దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ వివిధ స్టేజ్లో ఫేజ్ వైజ్ నిర్వహిస్తారంటూ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. అదేవిధంగా ఆర్ఆర్సి సెంట్రల్ రైల్వేలో 12 పోస్టులు అంటూ కూడా క్లియర్గా రావడం జరిగింది. ఇది వచ్చేవాటికి మొత్తం వేకెన్సీస్ 12 అనమాట. ఇక్కడ 10th క్లాస్ ఐటీఐ పాస్ అయిన వాళ్ళనమాట. ఈ యొక్క సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి అదేవిధంగా దీనికి సంబంధించి ఏజ్ వచ్చేప్పటికి 18 to 33 మధ్యలో ఉండాలి. రిజర్వేషన్స్ అయితే క్లియర్గా అప్లై అయితే క్రిటిన్ టెస్ట్ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. మనకి లాస్ట్ డేట్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా అస్సాంకి సంబంధించి ఇంకా పీడీఈయూలో ఎంబీఏ సంబంధించి ప్రవేశాలకు సంబంధించి, అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడైతే 158 పోస్టులకు సంబంధించి ఎస్పీ డీసీఎల్లో అనమాట, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ అంటే టీఎస్పీ డీసీఎల్ 8 కొత్త పోస్టులు మంజూరు చేశారు. జూనియర్ అకౌంట్ ఆఫీసర్తో పాటు జూనియర్ లైన్మెన్ పోస్టు భర్తీకి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఎప్పుడు నోటిఫికేషన్కి సంబంధించి. సో ఇది ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ అనమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.